ఇక్కడ
అనుకున్నాను. పాదయాత్ర అంటే మన మన వాళ్ళు ఏమో చాలా మంది ఉత్సాహంగా ఎక్కువ మంది రావడం వల్ల నేను అనుకున్నట్టు నడవలేకపోయింది వాళ్ళకి. మరి వాళ్ళు చెప్తా ఉన్నా ఈ జగిత్యాల్లో ఏదైతే టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు నా వెంట ఉండి నడుస్తూ ఉన్నారో వారి ఆశను బొమ్ము కానియకుండా పనిచేస్తా ఈ అందరికీ అందుబాటులో కూడా ఉంటాయి కార్యకర్తలందరికీ పూర్తి స్థాయిలో భరోసా ఇస్తా ఉన్నా. పట్నాలలో ఎలక్షన్లలో ఓడిపోయిన తర్వాత ఏ నాడు కూడా అదేనే పడలే ఓడిపోయిన కౌంటింగ్ అయినాక కూడా నవ్వుకుంటేనే బయటకు వచ్చినాం. నవ్వుకుంటేనే బయటకు వచ్చుడు కాదు, కేసీఆర్ గారి ప్రమాణ స్వీకారానికి జగిత్యాల నుండి దేహంతో పాటు ఒక 12 బస్సులలో జనాలను తీసుకుపోయి అక్కడ కూడా మనం వారికి స్వాగతం చెప్పాము. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. మన గౌరవ ఎంపీ కవితక్క గారు అఖండ విజయం సాధించి వస్తే విజయోత్సవ సభలు బ్రహ్మాండంగా దగ్గర నుంచి జరిపినాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ మధ్యలో ఉన్నా, జగిత్యాల ప్రజల మధ్యలో ఉన్నా, రేపు కూడా ఉంటా. మీ ఆశీర్వాదం ఉంటే శక్తి ఉన్నంత వరకు ఉండేది నేను ఇక్కడే. నేను కాదు నా తాత కాదు, మా ముత్తాత కూడా పుట్టింది గడియారం దగ్గరనే ఓ ఇల్లు అంతర్గామం గ్రామం పక్కనే. కాబట్టి ముత్తాత నుంచి ఉన్నాను. ఇప్పుడు ఓడిపోగలరో లేకపోతే గెలవదో ఎక్కువ అయ్యేది లేదు, అహంకారం వచ్చేది లేదు, అధికార దుర్వినియోగం చేసేది లేదు. ఒకే ఒక్క నా ఆశయం జగిత్యాల పట్టణ అభివృద్ధి. ఇవాళ పొద్దున నేను చూసే ఇక్కడ వస్తా ఉంటే ఒక పెద్ద ట్రాలీ లారీ వస్తుంది. రావడంలో తప్పలేదు, ఎందుకంటే ఇది నేషనల్ హైవే, జాతీయ రహదారి. జగిత్యాల ఈనాడు జిల్లా అయింది. దురదృష్టం ఏంటంటే ఒక బైపాస్ రోడ్ లేదు బయటకెళ్ళి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసిన కాంగ్రెస్ కాలంలో తరువుడికి వెళ్ళి అంతర్గామ వీధికి చెలగాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, ఆనాటి ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతనే. మరి ఎందుకు ఆ రైల్వే గేటు ఓపెన్ చేయించలేదు? ఎందుకు ఆ రహదారి ప్రారంభించలేదు? మరి ఎందుకు ఇక్కడ ఇరుకైన రోడ్డు? ఈ రోడ్డులో ఒక లారీ కింద ఒక మైనారిటీ అబ్బాయి, ముస్లిం అబ్బాయి లారీ కింద మరి చచ్చిపోయిన దినం మనం చూసినాం. ఈ 2 సంవత్సరాలు ఎన్ని లెటర్లు రాసిండ్రు రైల్వే మంత్రికి, అన్ని లెటర్లు రాసిండ్రు ఆ గేట్ల గురించి. ఆ బీజేపీ ప్రభుత్వం రైల్వే శాఖ మంత్రి స్పందించి పంపిస్తే అధికారులు మూర్ఖులు, ఆ గేటు కూడా సరిగా పెట్టారు, ఇంకో దిక్కు పెట్టారు. ఈనాటి కూడా అన్ని కోట్ల తోడు పెట్టిన రోడ్డు ఇవాళ నిరుగుపోయి యోగంగా ఉన్నదని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నారు. మరి జాతీయ పార్టీ అనే ఈ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని తీసుకొని ఇక్కడ ప్రచారం చేయిస్తున్నారు, కానీ మరి ఆ రాహుల్ గాంధీ దగ్గరకు పోయి ఆయన కూర్చొని ఆ గేటు తెరిపించి ఆ బైపాస్ ఎందుకు చేయించలేదని చెప్పి వీళ్ళందరూ నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే ఇవాళ యావర్ రోడ్డు విస్తరణ కేటీఆర్ గారు ఆపిందని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతుందని చెప్పి నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ సమక్షంలో, ఇక్కడ ఉక్కు మనిషి సమక్షంలో నేను ఇక్కడ చెప్తున్న పచ్చి అబద్ధం. దానిపైన దాదాపు 60 కేసులు ఆ కేసులు ఎప్పటి నుండి ఉన్నాయి? ఈ కాంగ్రెస్ నాయకులు వచ్చినప్పటికెళ్ళే ఉన్నాయి. మధ్యలో ఇంత తెలుగుదేశం కొద్ది రోజులు ఉంటాయి. మరి ఎన్నడా కేసులు ఎంత ఇచ్చిందా? ఆ కేసులు కోర్టు స్టేలు ఉన్నప్పుడు ఆ రోడ్డు మేము ఎట్లా వెడల్పి చెప్తాం? న్యాయంగా చెప్తున్నాను నేను ఇవాళ మీడియా ద్వారా. మున్సిపల్ వారు ఏదైతే అబద్ధం చెప్పిందో చైర్మన్ గారు పదే పదే వారికి ఇవాళ మీ అందరి సమక్షాన మీడియా పక్షాన వారికి నేను దయచేసి కోరుతా ఉన్నా, తక్క చెల్లె నువ్వు ఇట్లా అబద్ధాలు ఆడద్దు, అహంకార పూరిత మాటలు మాట్లాడుతున్నావు, అబద్ధాలు ఆడద్దు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇప్పటికే 3.5 కోట్ల రూపాయలు ఏవైతే ఈ ప్రభుత్వ స్థలాలు ఉండేవో ఇక్కడి నుంచి కొత్త బస్ స్టాండ్ నుంచి పెడితే అక్కడ టౌన్ హాల్ దానుక, ఈ పార్కులు, ఫారెస్ట్ ఆఫీసు, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ నుంచి అక్కడ పాత బస్ స్టాండ్ దానుక, అక్కడ పోలీస్ క్వార్టర్స్, ఓల్డ్ బస్ స్టాండ్, ఓల్డ్ హై స్కూల్, తర్వాత ఉమెన్స్ డిగ్రీ కళాశాల వరకు వెడల్పు చేయడానికి ఇప్పటికే 3.5 కోట్ల రూపాయలు మంజూరైన సంగతి వాళ్ళకి తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. తెలిసి కూడా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. మరి మీరే ఏనాడైనా ఈ రోడ్డు వెడల్పు కోసం అన్ని షాపులు ఉంటాయి, అలా తనిఖీలే కాదు బీద వాళ్ళవి కూడా ఉన్నాయి, ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి,
ఒక్క కోటి రూపాయలు పెట్టానా మీరు విస్తరణ చేసిరా అని చెప్పి నేను నిజాలు ఇక్కడ నిలదీస్తా ఉన్నా. గెలిపించుకుంటామని కూడా మీ అందరికి తెలియజేస్తా. రాజకీయాలకు వచ్చింది, రాజకీయాలకు వచ్చింది, టైం పాస్ రాలే, పేషెంట్ రాలే, ఒక సేవ చేయడానికి వచ్చిన, ప్రజలలో ఉండడానికి వచ్చిన. నేను పుట్టక ముందే మాదొకటే ఇల్లు, మాకు నువ్వు శ్రీనగర్ అని ఎంపీ ఉంటే నేను పుట్టక ముందే మా ఇంట్లో నా సైడ్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కొందరితోటి ఈ పెద్ద నాయకుడు అనకుండా కొందరితోటి నన్ను రకరకాలుగా హీనంగా మాట్లాడిపిస్తున్నాడు. ఎంపీ గారి కాళ్ళ పాదాల దగ్గర ఉంటాను, వారి సహకారం తీసుకొని నేను అభివృద్ధి చేస్తున్నా. పాదాలు అక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఏదైనా పెద్దలు ఉంటే గౌరవిస్తా, కాళ్ళు మోపుతా పెద్దలకు, కానీ ఆ చెల్లె ఆ అక్క నన్ను ఇస్తాను అటువంటి కోరిక కోరదు. అట్లా ఆశించదు, నా నుంచి గౌరవిస్తుంది, అన్నా అంటుంది, నన్ను అన్నా అంటుంది, నన్ను హృదయంలో పెట్టుకొని నేను అడిగిన పనులలో చేస్తున్నది. ఎన్నడూ కాదల్లే మరి అలా నేను చెప్తా ఉన్నా, విధి లేని పరిస్థితుల్లో చెప్తా ఉన్నా. కుటుంబ రాజకీయాలకు వాడుకోరాదు. వీళ్ళు మాట్లాడుతున్నారు సంజయ్ కుమార్ అయితే ఏం రాజకీయం చేస్తాడు, జీవన్ రెడ్డి గారు అయితే పెద్ద నాయకుడు చేస్తారన్నారు. జీవన్ రెడ్డి గారి కంటే ఒక 10 సంవత్సరాలు ఎక్కువ రాజకీయం చేసి మచ్చలేని వ్యక్తి కూడా చొక్కారావు గారి మనమరాలు, మా అమ్మ మేనకోడలు, నా వారి సొంత బిడ్డను నేను పెళ్లి చేస్తున్నా. వారిని నేను పుట్టిన తెల్లారి నన్ను ఎత్తుకున్న వాళ్ళలో చొక్కారావు ఒక్కరు. పుట్టిన తెల్లారి ఈనాడు కాదు, 56 సంవత్సరాల క్రితం ఆనాడే వారు జిల్లా పరిషత్ చైర్మన్, ఇయ్యాల వ్యవసాయ శాఖ మంత్రిగా ఆగ్రో ఇండస్ట్రీస్ తెచ్చింది, చలిగల బాబు తెచ్చింది, ఇవన్నీ వారి హయాంలో. ఇది వినిపిస్తున్నాయా, నేనేం తప్పు చేసిన? 4.5 సంవత్సరాల నుంచి ఓడిపోయి మన ప్రభుత్వం ఉంది, ఎక్కడన్నా అధికార దుర్వినియోగం చేసినా నేను, జగిత్యాల ప్రభుత్వం చేసినా నేను ఎక్కడన్నా అరాచకం చేసినామా, పోలీసులు అడుగుకున్నామా, ఏం తప్పు చేస్తాం? ఏదో భూములు కబ్జాలు పెట్టామా, ఏం చేస్తాం మనం? రేపటి నాడు ఎందుకు చేస్తాం? నాకు అవసరం లేదు. నేను ఇవాళ మీ అందరి కార్యకర్తల సమక్షంలో చెప్తా ఉన్నా, కేసీఆర్ గారే ఏ పదవి లేని నాడు 13 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకు రాజశేఖర్ రెడ్డికి 3 చెర్ల నీళ్ళ ఇచ్చాడు, మీకు కాదు మీ పాత్రకు. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నా. ఇవాళ ఆటో సోదరులారా, మీ కార్యకర్తలు ప్రతి ఆటో వాళ్ళకి చెప్పండి, మన ప్రభుత్వం ఆటో వాళ్ళని అనేది ఇబ్బంది పెట్టదు, వాళ్ళకి లాభం చేసింది. చిరు వ్యాపారులకు చెప్పండి, బండి అమ్ముకుంటే వాళ్ళకు, బతుకోస్తా ఇక్కడ టేలాలు పెట్టుకున్న వాళ్ళకు, తెలంగాణలో ఎక్కడ కూడా బీద వాళ్ళ టేలాలు తీయలే, హైదరాబాద్ లో తీయలే, ఎక్కడ తీయలే, జగిత్యాలు కూడా మీరు తీయమని చెప్పి రేపు ఈనాటి అభ్యర్థిగా మీరు ఆశీర్వదిస్తే, అగర దువాదితో మీరు జీత్కే ఏ హామీ తేరావు యాసే బోధం ఇక్కడ చెప్తా ఉన్నా. ఈ బీద బడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని నమ్మద్దని చెప్పి మీ అందరిని కోరుతూ, మరి ఇంత గొప్పగా మరి నా ఇంటున్నారు కార్యకర్తలు ఒక విషయం చెప్తున్నా, ఈనాటికంటే పెద్ద ర్యాలీ రేపటి రోడ్ షో ఉంది మన ఎంపీ గారు. మీరు ఇవ్వాలనే అలసిపోవద్దు, కొద్దిగా తొందరగా వెళ్దాం, రెస్ట్ తీసుకుందాం. రేపటి మన ఎంపీ గారు వచ్చే రోడ్ షో విజయవంతం చేద్దాం. జగిత్యాల ప్రజలందరినీ కూడా మీడియా ద్వారా కోరుతున్నా, అన్ని ప్రసంగాలుగా స్పష్టం చేయాలి. ఆరోగ్య లక్ష్మితో ఆడబిడ్డ నాదరించే ఆరోగ్య లక్ష్మి.